అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత. ఏలూరు జిల్లా టుడే టీవీ ప్రతినిధి విజిలెన్స్ ఎస్పీ కరణం కుమార్ గారికి వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు వారి ఆదేశాల మేరకు భీమండూలు మండలం మరియు పొలసనిపల్లె గ్రామం నందు NH-16 ఫ్లైఓవర్ AP-16 TS-1454 నెంబర్ గల టాటా 12 టైర్లో విజయవాడ నుండి అక్రమంగా తరలిస్తున్న 21 టన్నుల రేషన్ బియ్యంను విజిలెన్స్ అధికారులు మరియు పౌర సరఫరాల అధికారులు పట్టుకున్నారు. సరుకు యజమాని విజయవాడకు చెందిన బొప్పన సాయి నాగేంద్రగా మరియు డ్రైవర్ పేరు ఈ వరప్రసాద్గా గుర్తించారు.